फ्रेंड्स वेलकम टू अवर चैनल भारतीय यज्ञ फ्रेंड्स ई रोज मन वीडियो लो मॉडल इल्लु वाटी पेंडिंग बिल्लुलकु संबंधी ओक लेटेस्ट अपडेट अयिते रावडम जरिगिंदि पूर्ति विषयालनु ई वीडियो लो मनं तेलुसुकुंदां वीडियो नु तप्पकुंडा लाइक चेयंडि इलांटि मरिन्नि अपडेट्स कोसम मन चैनल नु सब्सक्राइब चेसि पक्कन उन्न बेल ऐकान् नु एक्टिवेट चेयंडि नेलाकरकल्ला अन्नि इल्लु ग्राउंडिंग మొదటి దశ నిర్మాణాలపై ఫుల్ ఫోకస్ అధికారుల నుంచి మంత్రి వరకు జిల్లాల పర్యటనలు జాప్యం లేకుండా బిల్లులకు వీక్లీ పేమెంట్స్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకాన్ని గృహ నిర్మాణ శాఖ వేగవంతం చేస్తుంది గత ఏడాది గ్రౌండింగ్ మేళాల ద్వారా పెద్ద సంఖ్యలో పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే మొదటి దశలో 15,60,000కు పైగా ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించారు అందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 11 లక్షల ఇళ్ళు గ్రౌండింగ్ కాగా ఈ నెలాఖరులోగా మిగిలిన 4,60,000 ఇళ్ళ పనులను ప్రారంభించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అలాగే గ్రౌండింగ్ అయినటువంటి ఇళ్ళ పనులను కూడా వేగవంతం చేసేందుకు అవసరమైన నిధుల విడుదల సామాగ్రి చేరువగా ఉండేలా గోడౌన్ల నిర్మాణం ప్రత్యేక అధికారులతో తరచూ పరిశీలనలు వంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక మూడు దశల్లో పనులు గ్రౌండింగ్ అయినటువంటి ఇళ్ళ పనులను మూడు దశల్లో లెక్కిస్తున్నారు బేస్మెంట్ పనులు మాత్రమే పూర్తైన వాటిని బిలో బేస్మెంట్ లెవెల్ అని స్లాబ్ వరకు చేరితే రూఫ్ లెవెల్ అని నిర్మాణం పూర్తయ్యే దశకు చేరిన వాటిని కంప్లీషన్ గా పరిగణనలోకి తీసుకుంటున్నారు ఈ ఏడాది జూన్ కల్లా మొదటి విడత ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పలు వేదికలపై ప్రకటించిన విషయం తెలిసిందే అయితే కోర్టు కేసుల కారణంగా 2 నెలల కాలం పనులు నిలిచిపోవడంతో ఆ సమయాన్ని కూడా భర్తీ చేసేలా పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇళ్ళ నిర్మాణాలు సకాలంలో పూర్తి కావాలంటే నిధులు సక్రమంగా విడుదల కావాలి 2 నెలల క్రితం వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉండగా ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా పనుల స్థాయిని బట్టి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు అలాగే ఇటివల 2 విడతల్లో దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్ బిల్లులను విడుదల చేశారు పనుల వేగవంతం కోసం ఇక నుంచి ప్రతి వారం పేమెంట్స్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అందుకోసం ఎప్పటికప్పుడు జరిగిన పనులను పరిశీలించి పేమెంట్స్ కోసం బిల్లులను పంపాలని గృహ నిర్మాణ శాఖ సూచిస్తోంది ఇప్పటివరకు 13 జిల్లాలలో 1991 కోట్ల 20 లక్షల రూపాయల బిల్లులను చెల్లించింది లబ్ధిదారుల సంఖ్య జరిగిన పనులను బట్టి చూస్తే అత్యధిక పేమెంట్లు జరిగిన జిల్లాలో చిత్తూరు మొదటి స్థానంలో 355.98 కోట్ల రూపాయలతో ఉండగా రెండవ స్థానంలో శ్రీకాకుళం మూడవ స్థానంలో విజయనగరం జిల్లాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మొత్తానికి జూన్ నాటికి ఇళ్ల నిర్మాణం అయితే పూర్తి చేయాలి అలాగే ఇంటి నిర్మాణాలను మూడు దశలుగా విభజించి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను ప్రతి వారం కూడా చెల్లించడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మోడల్ ఇళ్ళ పెండింగ్ బిల్లులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్